హాయ్ అండి, పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఆఫీసు కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకుని ఆయన ఎన్నికలకి అప్లై చేసుకున్నాడు. ఆయన గుర్తుకు ఎన్నికల కోసం అని, ఎన్నిక ఓటర్ కార్డు కోసం అది వచ్చింది అని వింటున్నాము. ఆ ఎన్నిక ఓటర్ కార్డు కూడా ఏంటంటే AGZ 308 304 గుర్తింపు కార్డుగా అని కూడా వార్తలు వచ్చినాయి. ఇది 1997 197వ నంబర్ పోలింగ్ బూత్ అట ఇది. అయితే ఇది పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడాను ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నాయి. ఇదేంటి ఆయన ఇట్లాగూ, ఆయన చట్ట వ్యతిరేకం కదా ఇది, అసలు ఆఫీస్ అడ్రస్ ఎవరు ఇవ్వరు కదాను, తాత్కాలికమైన అడ్రస్ ఎప్పుడు కూడాను అంటే ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే, చట్టం ఏం చెప్తుందంటే శాశ్వత అడ్రస్సే ఇవ్వాలి కానీ తాత్కాలికమైన అడ్రస్లు ఆఫీస్ అడ్రస్లు ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటుందన్నమాట. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉంది కదా అంటే, ఇది మనం అనుకోవటం కాదు, వ్యతిరేకంగా ఉంది కదా అని. ఆ అధికారులు ఎవరైతే ఇచ్చారో గుడ్డిగాను అంతా, అసలు ఆయన అతని అప్లికేషన్ సరిగా చదవకుండా ఇచ్చిన అధికారులది తప్పదు. పవన్ కళ్యాణ్ని అంటే ఏం లాభం అండి, ఏమంటాము? ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతి చోటను నేనే ఉంటున్నాను, అన్ని అడ్రస్లు నావే అంటాడు. ఆ అడ్రస్లు నేను ఇక్కడే పుట్టాను అంటాడు, లేకపోతే ఇక్కడే పెరిగాను అంటాడు, లేకపోతే ఇక్కడే ఉంటున్నాను అంటాడు. ఎన్నోసార్లు మనం చూసి మనం విన్నాం కూడా ఇట్లాంటి విషయాలన్నీ కూడాను. అధికారులు ఎవరైతే సరిగా పరిశీలించి అప్లికేషన్ ఫామ్ను పరిశీలించి ఇవ్వాలి, ఓటర్ కార్డుని ఇష్యూ చేయాల్సిన వాళ్ళు సరిగా లేకపోతే ఇట్లాగే ఉంటుందన్నమాట. ఏంటంటే అంటే అధికారులు ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు అసలు ఏంటి అనేది ఇట్లాంటివి చూస్తే తెలుస్తుందన్నమాట. పవన్ కళ్యాణ్ అని ఏం లాభం లేదు, అధికారులదే తప్పు అంటాను. అసలు కాస్త కూడా భయం భక్తి లేకుండా, అరే నా ఉద్యోగం ఏమవుతుందో, ఉంటుందో ఊడుతుందో అని కూడా అసలు కొంచెం కూడా లేకుండాను, ప్రలోభాలకో లేకపోతే మరి లేకపోతే నిర్లిప్తకో లేకపోతే నా మనకేం చేసేదే ఉంది అనే ఒక ఉద్యోగ రీత్యా ఒక లేజినెస్కి అలవాటు పడిపోయి ఇలా చేశారో మరి ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకైతే మాత్రం. అదేమంటే బహుశా నేను ఇక్కడే పెట్టాను, ఇక్కడే పుట్టి పెరిగాను, కిందటిసారి కూడా నేను ఇక్కడే తీసుకున్నాను అంటే, మరి ఇక్కడే ఓటర్ కార్డు తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో, కానీ మరి మధ్యలో తెలంగాణలో కూడా ఓటర్ కార్డు ఉన్నదని కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో ఇక్కడ విందాం ఒకసారి. చూశారు కదా, ఒంగోలులో పుట్టాట, బాపట్లలో పుట్టాట, బాపట్లలో పెరిగాట, మళ్ళీ పల్నాడు అని అవ్వని ఇట్లాంటి మాటలు, ఎందుకంటే ఒక రకమైన ఒక పిట్టల ధరలు మాట్లాడుకునే మాటలు అనమాట ఇవి. రాజకీయ నాయకులు సీరియస్ రాజకీయాలు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరు మాట్లాడే మాటలు కాదు. ఏదో ఒక 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 స్థిరత్వం ఉండాలి, ఒక మనిషికి ఒక మాట మాట్లాడితే ఒక స్థిరత్వం ఉండాలి, అంతేగాని ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోయి, ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోయి, నేను ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా, ఆయన సొంతగా అన్నమాట వినిపించాను కదా నేను. కాబట్టి ఏంటంటే అట్లాగే అదే పద్ధతిలోనూ ఇక్కడ ఓటర్ కార్డు కూడాను సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో ఆయన ఓటర్ కార్డుకి అప్లై చేశాడు. ఆ ఓటర్ కార్డు ఈయన చూసి ఓహో అని, బహుశా ఏం అత్తారింటికి దారేది అని, ఇట్లాంటి గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు వాళ్ళు చూసి ఉంటారు అధికారులు, పాపం చూసేసి ఆయన చూసేసి మొత్తం కాళ్ళు చేతులు వణికిపోయి గజగజలాడిపోతూ గబగబా ఇచ్చేసి ఉంటారు. లేకపోతే సార్ మీ సినిమాలు మేము చాలా చూసాం సార్ అని చెప్పి అని అవన్నీ ఆ హిస్టరీ ఆ చరిత్ర అంతా తీసి బయటపెట్టి ఆయన కూర్చోబెట్టి ఏదో సినిమా నటులకి పూలదండేస్తారు కదా, అట్లా చేసి ఇచ్చేసి ఉంటారు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అయితే నేను డెఫినెట్గా నేను బ్లేమ్ చేయనండి, ఇది కేవలం అధికారుల తప్పే అంటాను. ఎందుకంటే చట్ట విరుద్ధంగా కానీ లేకపోతే ఏవేవైతే చట్టాలు చేశారో కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే కోర్టులు ఏం చెప్పినాయో వాటిని బేఖాతరు చేసుకుని మన ఇష్టం వచ్చినట్టు మనకి ఎట్ట పడితే అట్టాగు, ఇవాళ ఇచ్చి పడేసేద్దాం తర్వాత చూసుకుందాం అనే పద్ధతిలో ఈ అధికారులు చేసిన తప్పిదం అంటాను నేను. ఇలాంటి అధికారుల్ని
డెఫినెట్గా వీళ్ళ మీద చర్య తీసుకోవాలంటాను. చర్య యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వారి ఇంతకు లోకడ నాగబాబు కూడా అట్లాగే అక్కడ తెలంగాణలో ఇచ్చి వేశాడు ఆయన ఓటు. వెంటనే ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో కూడాను తన కుటుంబ సభ్యులందరితో కూడాను నమోదు చేసుకున్నాడు. అక్కడ మనం ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు, చేస్తూ ఉంటారు. మనకి మనం ఒక ఒక చెక్ పెట్టుకోకపోతే, మనం ఒక సర్వేలెన్స్ ఒక ఒక సూపర్విజన్ లేకపోతే ఇట్లాగే జరుగుతుంటాయి అన్నమాట. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.